ఫ్రెండ్స్ మనం ఈరోజు కాలం షెడ్యూల్ గురించి తెలుసుకుందాం కాలం షెడ్యూల్ అంటే ఏం లేదు కాలంస్ కాలంస్లో మనం వేసే రిన్ఫోర్స్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే సి వన్ సిలెవెన్ ఎమ్ సి ట్వెల్వ్ సి ట్వెల్వ్ఎమ్ ఎం సి వన్ సి ఎం సి వన్ హెచ్ సి టూ సి టూఎం సి టూబీ టూ బిఎం సి టూబిహెచ్ సి సిఫైఎం సి టెన్ సి టెన్ఎమ్ ఆర్సీ లెవెన్ ఆర్సీ లెవెన్ ఇలా కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి కదా వాటిలో ఆ కాలమ్స్ నేమ్స్ ఇప్పుడు నేను చదివినాయని అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి వన్ సి వన్ యుద్ధం ఇక్కడ సి వన్ యుద్ధం సి వన్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ బై ఎయిట్ హండ్రెడ్ అన్నట్టు దానిలో స్టీల్ ఎంత ఉంది స్టీల్ ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం డయా ట్వంటీ ఫైవ్ డయా వచ్చేసి సిక్స్టీన్ నెంబర్స్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఎంఎం డయా వచ్చేసి ఫోర్ ఉన్నాయి అంటే సిక్స్టీన్ డయాస్ వై ట్వంటీ ఫైవ్ ఉంది కదా అంటే సిక్స్టీన్ నెంబర్సు వై ట్వంటీ ఫైవ్ అనేది డయా అన్నట్టు అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం డయా అలాగే అందులో అందులో రింగ్స్ వచ్చేసి వన్ ఇంటూ వై టెన్ ఉంది అంటే అవుటర్ అన్నట్టు వన్ అనేది అవుటరు వై టెన్ అంటే టెన్ ఎంఎం డయా అది అవుటర్ అన్నట్టు బలగట్లో అని ఇచ్చింది అది అలాగే ప్లస్ ఫోర్ ఇంటూ వై ఎయిట్ అంటే నాలుగు రింగ్స్ వస్తాయి ఇక్కడ మీరు కా సైడ్లో చూసినట్టయితే సపరేట్గా రింగ్ సైజు చూపెట్టి చూసారా అక్కడ చూడండి అంటే అవుటర్ అనేది ఒకటి టెన్ డయా ఇంటర్నల్ వచ్చేసి ఎట్ డయా నాలుగు అన్నట్టు స్పేసింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటర్ టు సెంటర్ ఫర్ మిడ్స్ ప్యాన్ అంటే మిడ్స్ ప్యాన్లో వచ్చేసి టోటల్గా ఐదు వస్తాయి ఆ ఐదు కూడా ఎయిటీఎం ఉంటాయి ఉంటాయి అంటే మనకు కాలం షెడ్యూల్లో కాలం నేమ్ ఉంటుంది కాలం యొక్క సైజు ఉంటుంది కాలం యొక్క మెయిన్ బార్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ స్టీర్ డీటెయిల్ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు మనకు కాలం షెడ్యూల్ అంటే ఏందో మీకు తెలిసింది మీకు అలాగే కొన్ని కాలం సైజెస్ చెప్తాను ఇప్పుడు ఇప్పటివరకు మనము కాలం సైజెస్ చదివినాం కదా వాటికనే వాటి కాలం సైజెస్ చెప్తాను మీకు నేను సి లెవెన్ అనేది ఎయిట్ హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ అంటే పాయింట్ ఎయిట్ బై పాయింట్ ఎయిట్ సి లెవెన్ ఏమి కూడా ఎయిట్ హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ కానీ ఇందులో స్టీల్ రెయిన్ డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటుంది గమనించండి సి లెవెన్ కొన్ని సీ లెవెన్ ఎమ్మెకి సీ లెవెన్లో ఏమిచ్చిండు ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే నాలుగు ట్వంటీ ఫైవ్లో ఇచ్చిండు కార్నర్లో అలాగే ట్వంటీ ఫోర్ బార్సమో ట్వంటీలు ఇచ్చిండు అలాగే సి లెవెన్ఎంకి వస్తే ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది కలిపి మొత్తం ట్వంటీ ఫైవ్ ఎంఎ డయా ఇచ్చిండు ఇలా అందుకే సైజెస్ ఏమున్నా ఉన్నా కూడా కాలం రైన్ పర్సన డీటెయిల్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఎందుకు అంటే ఆయా కాలమ్స్ బిల్డింగ్ యొక్క డిజైన్ బట్టి లోడ్ డిఫరెంట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి మనకు అనుకూలంగా మనం డిజైన్ చేసుకుంటాం లోడుని బట్టి ఇప్పుడు సీటువల్ ఏమో ఫోర్ ఫిఫ్టీ బై వన్ టూ ఫైవ్ జీరో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా సీ టువెల్ఎం కూడా సేమ్ అంటే సైజెస్ సేమ్ ఉన్నాయి కానీ రెన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మాత్రం డిఫరెంట్ వన్ సివన్ సివన్ఎం సివెన్హెచ్ ఈ మూడు కూడా ఫోర్ ఫిఫ్టీ బై ఎయిట్ హండ్రెడ్ కానీ రెన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మాత్రం డిఫరెంట్ రెన్ఫోర్స్మెంట్ అంటే ఏం లేదు స్టీల్ అన్నమాట ఇక్కడ చూడండి సి టూ సి ఎం ఇవి రెండు త్రీ ట్వంటీ బై ఎయిట్ హండ్రెడ్ కాలమ్స్ అలాగే సిటు బి టూ బిఎం సి టూ బిహెచ్ ఇవి ఫోర్ హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ఇవ్వండి సిఫై సిఫైఎం ఇవి సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇవి రెండు ఫైవ్ సిఫైఎం రెండు కాలమ్స్ సేమ్ అంటే కాలం సైజెస్ సేమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అంటే స్టీల్ డీటెయిల్స్ వచ్చి డిఫరెంట్ ఇక్కడ కూడా సి టెన్ అండ్ సి టెన్ ఎమ్ ఇవి కూడా కాలం సైజెస్ సేమ్ ఫోర్ ఫిఫ్టీ బై ఫోర్ ఫిఫ్టీ అంటే ఫీట్ ఉన్నారా బై ఫీట్ ఉన్నారా అన్నట్టు కానీ కాలం డీటెయిల్స్ వచ్చేసి స్టీల్ డీటెయిల్స్ వచ్చేసి డిఫరెంట్ నా అర్థమైంది కదా ఏం లేదు కాలం షెడ్యూల్ అంటే అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే కాలం నేమ్స్ ఉంటాయి కాలం సైజెస్ ఉంటాయి కాలం రైన్ పర్సెంట్ డీటెయిల్స్ ఉంటాయి వీటినే కాలం షెడ్యూల్ అంటాం అన్నమాట ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ మీ స్మిత్కా ఇంజనీర్స్